వెల్కమ్ బ్యాక్. మురళీ మోహన్ గారు, మీ తమ్ముడు మీకు సవాల్ విసురుతున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు అన్ని సభ్యంగా ఉంటే కనుక మా అసోసియేషన్ లో నిజంగా నేను పోటీ నుంచి విరమించుకుంటానంటున్నారు. ఇందాక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, ఏంటి సవాల్ మీరు ఎలా స్వీకరించారు? నూటికి నూరు పాళ్ళు అన్ని సభ్యంగా జరుగుతున్నాయి. ఇందులో నాట్ ఈవెన్ 1% కూడా డిఫెక్ట్ అనేది లేదు. ఎంత ఫుల్ ప్రూఫ్ గా చేసామంటే, మా అసోసియేషన్కి వచ్చి ఎవరు క్యాస్ట్ యాక్షన్ చేయడానికి లేదు. ఎవరు ఏదైనా చెక్ రూపేణా ఇవ్వాలి. మేము ఎవరికి చివరికి కాఫీకి బిల్ ఇచ్చినా కూడా మంత్లీ ఒకసారి బిల్ చేసి చెక్కే ఇస్తాను తప్ప అసలు క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు. పర్ఫెక్ట్ గా నూటికి నూరు పాళ్ళు, ఒక్క పైసా కూడా వేస్టేజ్ అనేది లేకుండా చాలా బాగా చేశారు. ఇందులో ఎవరైనా సరే తప్పు చూపిస్తే రైట్. అసోసియేషన్ చేయాల్సిన పని చేస్తుందా? రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒక అసోసియేషన్ అంటూ మనం పెట్టుకున్నది, అందరం కలిసికట్టుగా ఉండాలనుకున్నది ఎందుకు అనంటే, ఏంటి అతను ఏదో కష్టాల్లో ఉన్నాడే అనడానికే కదండి అసిస్టెంట్ ఉంది, అసోసియేషన్ ఉంది. అలాంటప్పుడు ఇక్కడ జరగటం లేదు, ఇన్ని సంవత్సరాలుగా జరగటం లేదు, ఏమీ జరగట్లేదు అని అనేక రకాలైనటువంటి బాధ ఉన్నప్పుడు అన్నిటికంటే ముందు బాధ ఏంటయ్యా అంటే, మన అమ్మ, మా అంటే మన అమ్మ, అమ్మకి ఇంత గూడు లేదండి. గూడు అంటే ఒక చిన్న నాలుగు రేకులు షెడ్ కూడా లేదు. ఏదయ్యానంటే ఆ దుబాయ్లోనూ అక్కడ ట్రేడింగ్ షాప్ ఉంటుంది, ఒక అడ్రస్ పెట్టుకోవడానికి, ఒక టెలిఫోన్ పెట్టుకోవడానికి అట్టా ఒక నాలుగు, మీకు తెలుసు కింద ఉంది, నాలుగు గోడలు ఉండే ఒక రూము. అది నాకు తెలిసండి, నేను అంటే పెద్దవాడిని ఎవరిని అని అంటాను లేదు, నాకు తెలియదు కానండి. క్వశ్చన్ చేయదలుచుకుంటే డెఫినెట్గా క్వశ్చన్ చేయడానికే వచ్చాము. నాకు తెలుసండి, నేనైతే మాత్రం అది చూసినప్పుడల్లా సిగ్గుపడి అక్కడ రావడం మనసేనండి. ఇదే మా రైట్. అసోసియేషన్ చేయాల్సిన పని చేయట్లేదు, కనీసం అసోసియేషన్కి ఒక గూడు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. సో నాకు సిగ్గేస్తాను అన్న తరహాలో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, నేను అధికారంలోకి వస్తే అన్ని కట్టిస్తాను, చక్కగా మంచి బిల్డింగ్ కట్టిస్తాను అంటున్నారు. వండర్ఫుల్, వెల్కమ్. అలా చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు, కానీ ఒక్కటి మాత్రం ప్రాక్టికాలిటీ ఏమిటనేది ఆలోచించుకోవాలి. ఇవాళ ఛాంబర్లో కట్టిన ఒక రూమ్ తీసుకొని రూమ్లో ఆఫీస్ పెట్టాం కాబట్టి, ఒక ఆర్టిస్ట్లో ఒక 50 మంది వచ్చినా 50 కార్లు అక్కడ పార్క్ చేసినా ఎవరు బయట వాళ్ళు రాకుండా, అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది కాబట్టి, ఒక లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేదు కాబట్టి అక్కడ ఆ రూమ్ లో ఉంటాం. అనేక సార్లు ఛాంబర్ వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయమన్నారు, ప్రెషర్ ఇచ్చారు, మాకు చాలట్లేదు, అయినా సరే నేను వాళ్ళని చేశా. మేము అనేవాళ్ళం ఇక్కడ ఉంటేనే మీకు గౌరవం, మా అసోసియేషన్ ఉంటేనే ఛాంబర్ గౌరవం, మా అసోసియేషన్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మీకు ఆ గౌరవం ఉండదు, మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వండి, మేము బయటకు వెళ్ళి ఉండలేము అని చెప్పి చేశాం. బిల్డింగ్ కట్టలేదు అన్నారు. బిల్డింగ్ కట్టాలంటే ఎంత కావాలో, ఎంత డబ్బు కావాలో రాజేంద్ర ప్రసాద్ గారికి తెలుసా? అసలు ఒకసారి అడగండి, స్థలం కావాలి కదా, హైదరాబాద్ లో స్థలం కావాలంటే ఎంత ఖర్చు అవుద్ది? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగాం, అందరు హీరోల్ని తీసుకుని వెళ్ళి, అయ్యా ఇట్లా మా అసోసియేషన్ మాకు ఇక్కడ గూడు లేదు, మాకు కట్టుకోవడానికి స్థలం లేదు, మాకు ఒక ఎకరం స్థలం ఇస్తే మేము అందులో కట్టుకుని అందులో మాకు కావాల్సిన హెల్త్ క్లబ్, జిమ్ ఇట్లాంటివి కూడా పెట్టుకుంటామని అడిగితే ఆయన మరి నవ్వుతా అన్నారా, ఎగతాళతో అన్నారా, నాకైతే తెలియదు. కానీ మురళీ మోహన్ అనే వ్యక్తిని మీరు వెంటబెట్ట తీసుకొచ్చి స్థలం కావాలని మమ్మల్ని అడుగుతారేంటి? ఇక్కడ ఉన్న మీ అందరికీ స్థలాలు కావాలంటే ఇవ్వగలిగిన కెపాసిటీ ఉంది ఆయనకి? ఇంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు ఆయన నడకుండా నన్ను ఎందుకు అడుగుతున్నారని చెప్పి ఒక వ్యంగ్యంగా అన్నారు ఆ మాటని. నేను చేసేది వ్యాపారం అంటే ఇది అంతా నాదే, నేను కొని దాని మీద కష్టపడి దాంట్లో బిల్డింగ్లు కట్టి నాకు 10 రూపాయలు లాభం వేసుకొని నేను అమ్ముకుంటాను తప్ప ఇవన్నీ నాయి కాదు. ఏ వాళ్ళు ఇవ్వాల ఇక్కడ హైదరాబాద్ ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇంత మహామహులు మరి అందరూ తలచే చేస్తే ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి కరెక్టే సరిపోయే నిధులు. కానీ ముందు స్థలం కొనాలి. స్థలం కొనాలంటే ఇక్కడ జూబ్లీ హిల్స్, ఇక్కడ ఎక్కడో కట్టుకుంటే ఉపయోగం లేదు. జూబ్లీ హిల్స్ లో మా నుంచి వస్తే స్థలం కావాలి. స్థలం కావాలంటే కనీసం 1000 గజాలు స్థలం కనుకోవాలి. ఓకే, మరి ఇవాళ స్థలం 1000 గజాలు అంటే ఇక్కడ ఇవాళ 50,000 మినిమం దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు దాకా ఉన్నాయి. అంటే 50,000 కట్టుకునే వాళ్ళు సంకల్పం అనేది వినండి, చెప్పేది వినండి, 1000 గజాలు కావాలంటే ఎంత కావాలి? 5 కోట్లు కావాలి. దాంట్లో బిల్డింగ్ కట్టాలంటే కావాలి ఇంకో 5 కోట్లు కావాలి. 10 కోట్లు ఎక్కడున్నాయి మన దగ్గర? వాళ్ళ స్థలం ఉండవు, ఇంకోటి ఏదో ఉండి మొదలు పెడతా అంటే దగ్గర బాబు మీరు ఇంకో 50 లక్షలు ఉండి, మీరు 5 లక్షలు ఉండని 10 మందిని అడగొచ్చు. వచ్చిన డబ్బులు ఏమో 9 లక్షలేమో వృధా కాబోయాయి. ఇవాళ ఏమో స్థలం కొనకూడదు, ఆ రోజున ఆ బిల్డింగ్ కొనకుండా స్థలం కొనెడితే ఇవాళ రోజు బిల్డింగ్ కట్టగలిగి ఉండేవాళ్ళం. రైట్. ఇదే సందర్భంలో పేద కళాకారులకు సంబంధించి, పేద కళాకారుల పట్ల అసోసియేషన్ వైఖరికి సంబంధించి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఎదురుగా ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే, వాళ్ళందరూ సొంత వాళ్లే,
ఎవరికి ఏ అన్యాయం జరిగినా అది వీడికే బాధ. అర్జునుడు ఎందుకనంటే ఇప్పుడు ఆడు బాబా ఈడు తాత ఈడు పలానా ఈ పలానా ఎవరిని చంపినా బాధ ఇతనికి. అలాగా ఈ ధర్మ యుద్ధంలో మంచి చేయటానికి రావడం ఒక్కటేనా నేను చేసినటువంటి పాపం. ఒకవేళ అది పాపం అయినట్టయితే ఆ పాపాన్ని నేను మూటగట్టుకుని డెఫినెట్గా ఒక అసోసియేషన్ ఉండేది ఎందుకు అనంటే, ఒక ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే పెద్దవాడు బాగా సంపాదిస్తున్నప్పుడు, రెండో వాడు ఉద్యోగం చేసుకున్నప్పుడు, మూడో వాడు ఊరికే రోడ్ నెంబర్ తిరుగుతున్నప్పుడు, నాలుగో వాడు అసలు పనే లేనకుండా ఉన్నప్పుడు ఆ పెద్దవాడు తనకున్న డబ్బుని మిగతా వాళ్ళకి కనీసం మినిమం భోజనం పెట్టడం, ఆ పెద్దవాడు ఆడుకున్నదంతా ఇచ్చేయమంటే వెళ్ళే ఆ పిల్లలు వచ్చి ఆ ఏంటి నీ తమ్ముడు వేరే పని ఆడు పని చేయొచ్చు కదా వెళ్ళి మనం సంపాదిస్తున్న తినాలా వాళ్ళనే ఇలాంటి కథలు అనేకం చూసుంటాం మనం. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ పాపం వీళ్ళందరి తాపత్రయం ఏంటంటే అది ఇతను ఎన్నో రకాలైనటువంటి ఏమంటారు దాన్ని ఆ డబ్బు సంపాదించడానికి దుబాయ్ అక్కడెక్కడికి నేను కూడా వెళ్ళానండి. అలాగే శ్రీకాంత్ లాంటి వాళ్ళు క్రికెట్లు పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండల్లో మాడి ఆర్టిస్టులకు అవసరం ఉందండి యాక్చువల్గా అంత ఎండలో మాడిపోవాల్సిన అవసరం. కానీ ఆ డబ్బు తీసుకొస్తే ఎంత కొంత వీళ్ళకి ఎవరికైనా ఉపయోగపడదు. ఎవరికి ఉపయోగపడుతుంది? బాగా డబ్బులు వాళ్ళక ఆ స్టార్స్క వాళ్ళకి కావాలా? వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు అక్కర్లేదని చెప్తున్నారు. మురళీమోహన్ గారు, మంచి చేయాలనుకోవటమే నేను అంటే ఇప్పటిదాకా న్యాయం జరగలేదు, ఇప్పుడు న్యాయం చేయాలనుకోవటం నేను చేసిన పాపం, అందుకనే ఇన్ని అస్త్రాల మీద ఎక్కబడుతున్నారన్న తరహాలో మాట్లాడుతున్నారు, ఏం సమాధానం చెప్పి? నువ్వు మంచి చేయాలని రావటానికి ఆహ్వానం సార్, అందులో డౌట్ లేదు, కానీ ఏమి చేయలేదని అంత మాత్రం చాలా చాలా మిస్టేక్. ఎంత చేసామంటే గాంధీ సినిమా తీసినప్పుడు మనకి ఇండియాలో ఇంకొక దేశం కలిసి చేసేటప్పుడు ఇంగ్లాండ్ అమెరికా ఇంగ్లాండ్తో అవుతాం కో ప్రొడక్షన్ చేసినప్పుడు దాని మీద వచ్చిన లాభాలన్నీ కూడా ఇక్కడ డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ని ఆల్ ఇండియా సీనియర్ వర్కర్స్ అసోసియేషన్కి ఇవ్వాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు ఆ సంస్థ ఉంది. దానికి ఏం చేశారంటే ఆపదలో ఉన్న పేద ఆర్టిస్టులకి అందరికీ కూడా మంత్లీ ఆరోగ్య స్కీమ్ ఇచ్చేటట్టుగా ఒక స్కీమ్ పెట్టారు ఇక్కడ. దానికోసం ఇక్కడ చిన్న హాస్పిటల్ కూడా కట్టారు. దాంట్లో 250 మందిని మెంబర్గా జరిపించాం. ఓకే, వాళ్ళకి ప్రతి నెలా కూడా ఆరోగ్యానికి సంబంధించి అక్కడికి వెళితే వాళ్ళు పరీక్షలు చేసి మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. అదే ఏదైనా పెద్ద జబ్బు వస్తే అపోలో హాస్పిటల్కో కిమ్స్ హాస్పిటల్కో ఇంకో హాస్పిటల్కో రిఫర్ చేసి ఆ బిల్లు మొత్తం వాళ్ళు కడతారు. తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకునే వాళ్ళకి ఏదైనా డబ్బులు కావాల్సి వస్తే వాళ్ళు ఇదిస్తారు. ఇవన్నీ చేసే దాంట్లో 250 మందిని చేర్చారు. తర్వాత రీసెంట్ గా యాజ్ అ పార్లమెంట్ మెంబర్గా నేను కల్చర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో మా సినిమా కళాకారులు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారండి, మీరు కొంత పెన్షన్ వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వాలని అడిగితే ఆయన యాక్సెప్ట్ చేశారు. తొందరలో అవి కూడా నేను చేయబోతున్నా యాజ్ ఎ మెంబర్ గా, నాట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ కాదు, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నా సినిమా ఇండస్ట్రీకి ఇక్కడున్న పేదవాళ్ళకి కొంతమందికి నేను పెన్షన్ కార్డులు హెల్త్ కార్డులు ఇప్పించబోతున్నా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. రైట్, ఢిల్లీ రాజకీయాల గురించి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు, ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఏంటి రాజకీయ నాయకుల దగ్గరికి నేను వెళ్ళటందుకు? రాజకీయ నాయకులు పివి నరసింహరావు గారి దగ్గర నుంచి రాజేంద్ర ప్రసాద్ సినిమా చూసి ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా రిలాక్స్ అయిన వాళ్ళని కోట్ల మందిని చూపిస్తాను నేను. అయితే రాజకీయం నాకు అవసరమే ఉంది, రాజకీయం నుంచి మీరు వచ్చారు. ద మేడం ఈజ్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యేనా కాదుగా, అయ్యో అయ్యో పాపం, ఇప్పుడు 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 ఎమ్మెల్యే కాదు ఆవిడ. ఆవిడ వెనకాల నుంచి నడిపిస్తున్నటువంటి ఒక శక్తి, మహాశక్తి. ఆయన ఎంపీ, ఆయన ఢిల్లీ నుంచి కూడా చక్రం తిప్పేస్తాను, ఇక్కడ ఎవరికి హెల్త్ కావాలన్న ఢిల్లీ నుంచి తెచ్చేస్తానన్నారు. ఇక్కడ ఎవరో హెల్త్ ఢిల్లీలో ఎందుకు ఉంటుందండి? మురళీమోహన్ గారు, ఢిల్లీ నుంచి ఒక అదృశ్య శక్తి ఒక ఎంపీ నడిపిస్తున్నారు జయసుధని, రాజకీయ నాయకులతో ఫోన్ చేయించాల్సిన కర్మ నాకేంటి జయసుధకి అని చెప్తున్నారు. రాజకీయ ఎంపీ అంటే నేనే కదా, డైరెక్ట్ గా నా పేరు చెప్పచ్చు కదా, నా పేరు చెప్పడానికి ధైర్యం లేదా రాజేంద్ర ప్రసాద్ కి? ఎవరో ఎంపీ నడిపించాల్సిన అవసరాలు ఏమీ లేదు, ఎవరో లేరు. నేను డెఫినెట్ గా ఇచ్చిన మాట ప్రకారం అర్హత ఉన్న వ్యక్తికి పెట్టాము తప్ప అర్హత లేని వ్యక్తినో చేతగాని వ్యక్తినో కాదు పెట్టింది. అది దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. అసలు యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నేను చేసే సేవ ఏమిటి నా ఇండస్ట్రీకి అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను, దానికి వాళ్ళతో మాట్లాడాను. మొన్న 15 రంగస్థల కళాకారులు అప్లికేషన్ తీసుకెళ్లి ఇచ్చాను, అవి శాంక్షన్ ప్రొసీజర్ ప్రాసెస్ దీనిలో ఉన్నాయి, ప్రాసెస్ లో ఉన్నాయి. అలాగే రేపు సినిమా కళాకారుల యొక్క ఇది కూడా
దాదాపు 100 మంది దాకా ఈ 1.5 ఇయర్స్ లో నా 5 ఇయర్స్ పూర్తయ్యే లోపల ఒక ఎక్కువ మందికి చేస్తారు. జయసుద్ది గారు కూడా కామెంట్ చేశారు, ఈ ఇండస్ట్రీ పురుషాధిక్య ఇండస్ట్రీగా ఉంది అంటూ. ఒకసారి రాజేంద్ర ప్రసాద్ దానికి ఏం సమాధానం చెప్పారు ఒకసారి చూద్దాం. పురుషాధిక్యత ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ, పురుషాధిక్యత ఉండేటండి, పురుషాధిక్యత ఉంటే కనుక సావిత్రి గారి దగ్గర నుంచి తీసుకుంటే సహజమైన మీ వరకు ఎంత గౌరవించిందండి ఈ ఇండస్ట్రీ. పక్కనున్న పురుషులందరూ మిమ్మల్ని ఎంత గౌరవించారు, పాపం ఆవిడకి ఎవరు రాసిచ్చారో తెలియదు, పక్కన ఎవరో పురుషుడే రాసిచ్చుంటారు గ్యారంటీ, పురుషుడే రాసించారు. ఆ పురుషుడు బాబు ఏం పురుషుడే నాకు అర్థం కాదు, వాళ్ళు ఎవరో రాసిచ్చినట్టున్నారు, ఈ చదివేసింది పాపం. పురుషాధిక్య సినిమా ఏంటండి బాబు, సినిమాలో హీరో ఉంటుంది, హీరోయిన్ ఉంటాయి, హీరో ఉంటాడు హీరోయిన్ ఉంటుంది, ఇద్దరు సమం. ఎక్కువ మాడితే ఈ పిచ్చి కొత్తగా వచ్చే హీరో కన్నా ఆ పాత హీరోయిన్ చాలా డబ్బులు ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ మాడితే. రైట్, ఇంతకీ జయసుద్దికి మీరు ఏం రాసిచ్చారు మురళి? అంటే ఎవరో ఒక మురళీ మోహనో లేకపోతే ఒక పరిధి బ్రదర్స్ ఇంకోహల్లో డైలాగులు రాసిస్తే తప్ప డైలాగు చెప్పలేనంత అసమర్థురాలు జయసుధ అని అనుకుంటే మాత్రం ఆయన అవివేకానికి నవ్వొస్తుంది తప్ప నాకేం ఇది రావట్లేదు. జయసుధ షీఈస్ ఎ వండర్ఫుల్ యాక్టర్, ఎన్నో సినిమాలు చేసిన ఒక యాక్టర్. ఆవిడకున్న ఇవాళ పర్సనాలిటీ కానీ, ఆవిడకున్న బ్యాక్గ్రౌండ్ కానీ, ఆవిడకున్న పేరు ప్రఖ్యాతులు కానీ, ఇవాళ ఎమ్మెల్యేగా ఎలా జయసుధ గారు అంటున్నారు పురుషాధిక్యత. అసలు ఇవాళ జయసుధ కొత్తగా చెప్పడం ఏంటండి, డెఫినెట్గా ఇండియాలో లేదా రాజేంద్ర ప్రసాద్ గారు ఇవాళ నిర్బంధంగా తోసిపుస్తున్నారు. హీరో ఉంటారు, హీరోయిన్ ఉంటారు, అందరికి సమ ప్రాధాన్యం ఉంటుంది. ఉంది కాదని అంటే ఇక్కడ అది లేదు. జనరల్ ఇన్ జనరల్ గా చూసుకుంటే ఇవాటి వరకు కూడా 33% మహిళా రిజర్వేషన్ అనేది ఎందుకు చేయలేకపోయింది చెప్పండి. సో ఇండస్ట్రీలో రాజ్యసభలో ఎందుకు చేయలేకపోతున్నాం అండి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్పి అమలు చేశారు. ఎన్టీ రామారావు గారు 33% మహిళలకు కావాలి రిజర్వేషన్ అని చెప్పి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఇవాళ వరకు కూడా లోక్సభలో చేయలేకపోతున్నారు. రైట్, సెంట్రల్ గవర్నమెంట్ రైట్, అదే అంటే ఇండస్ట్రీలో కాకపోయినా అసోసియేషన్ లో అసోసియేషన్ లో లేదు ఇన్ జనరల్ అంటే అసోసియేషన్ లో లేదు అని మేము గుడిమే చేసుకుని అనొచ్చాము కానీ ఇంతవరకు మేము మహిళలకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదండి? ఇన్నేళ్లలో మేమే ఎందుకు ఉన్నాం? ఈ ఈ సృష్టిలో సగభాగం మహిళలే కదా, ఎందుకు ఒక్కసారి కూడా మహిళ ప్రెసిడెంట్ కాలేకపోయింది? రైట్ రైట్, మాలో వారు ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతోంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.